నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. గత కొద్ది రోజుల నుంచి చర్చ బాగా నడుస్తుంది. ఏంటంటారా, ఆదానిది జగన్ది, వాళ్ళిద్దరి మధ్య డీల్ ఏం కుదిరిందో మనకైతే తెలియదు, కానీ ప్రపంచం అంతా చర్చ జరుగుతుంది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం నాగార్జున గారు. నమస్తే మేడం. సార్, రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఆదానిది జగన్ డీల్ అంటే ఆయన లంచం తీసుకున్నది, చర్చ అంతా జరుగుతుంది. ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే నేను లంచం తీసుకున్నట్టు మీకు తెలుసా, నేను తీసుకోలేదు అన్నట్టు మాటలు మాట్లాడుతున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు దొంగ ఎప్పుడు బయటకు వచ్చి నేను దొంగ దొంగ అని చెప్పడం, ఇంకోటి ఏంటంటే అతను లంచం తీసుకునేటప్పుడు మన ముందు తీసుకోడు కదా. మన వెనకేగా ఇంతకుముందు చేసిన ప్రత్యాపారాలు కానీ ఇప్పుడు చేసిన ప్రత్యాపారం ఏ వ్యాపారం అయినా సరే ఎవరు ప్రజలందరి ముందు డబ్బులు తీసుకోరు, వెనక సాటిపోతే తీసుకుంటారు. అవునా? ఈ విషయం మనకి ఎందుకు బయటపెట్టింది? ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ దీని మీద చాలా విమర్శలు ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి పట్టించుకోకుండా ముందుకెళ్ళాడు. అప్పుడు జనాలకు ఎవరికి అర్థం కాల, ఎందుకు అపోజిషన్ పార్టీలు ఎందుకు ఈ వంతు గోల గోల చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పనిచేయడు, పట్టించుకోవడం ముందుకెళ్తున్నాడు, బహుశా ప్రజలకు బంద్ చేస్తున్నారేమో అని చెప్పి ఆ రోజు జనాలు అనుకున్నారు. కానీ ఈ రోజు అమెరికా ఏది, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ ఎలిగేషన్ కాదు. అమెరికా వాళ్ళకి మనకి ఎవరికి సంబంధం లేదు కదా. అమెరికాలో ఉన్న అక్కడ పోలీసులు అక్కడ చార్జ్ షీట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1750 కోట్లు ఇచ్చామంటే గానీ ఈ వ్యవహారం బయటకు రాలా, లేదంటే ఇంక ఎవరు ఎప్పటికి బయటకు వచ్చేది కాదు కదా. సో వాళ్ళు కనిపెట్టి కాదు, వాళ్ళు ఆషామాషి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా రిప్యూటేషన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎఫ్బిఐ. సో వాళ్ళు ఎలిగేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయట్లేదంటే ఎలా కుదిరింది, ఆయన బయటకు చేయమను, నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఈ లాభాలు లేవు బయట తీయండి, నేను చేశాను లేదో తెలిసింది అన్నారు. వాళ్ళు ఇలా చెప్తూనే వాళ్ళు ఏం చెప్పారంటే మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ తీసుకున్న ఆధారాలు కూడా ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారిని అదానీ గారు 2 సార్లు పర్సనల్ గా కలిశారు. కలిసిన డేట్ టైం కూడా వాళ్ళు చెప్పారంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుంటారు. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్ అతను అరెస్ట్ చేసేంత లాస్ట్ వాళ్ళ దగ్గర లేవు. ఎందుకంటే వాళ్ళని తప్పుడు సమాచారం ఇచ్చింది ఎవరు, ఎటువంటి బ్రైబ్స్ ఇవ్వకుండా ఎటువంటి లంచాలు ఆశించకుండా ప్రయాక్ట్లు వచ్చాయని చెప్పి అదానీ గారు చెప్పారు. కాబట్టి అదానీ గారిని మాత్రం అరెస్ట్ చేస్తారు, వాళ్ళ కేసు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాదు. ఆ ధైర్యంతో కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బయటకు వచ్చి మొత్తం 1 వీక్ తర్వాత ఈ ఇష్యూ వచ్చి 1 వీక్ తర్వాత ఓ నేను సేఫ్ గా ఉన్నాను, నా దగ్గరికి ఎఫ్బిఐ పోలీసులు రారు కదా, ఇబ్బంది లేదని ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అతను. మరి ఇతను మాట్లాడేటప్పుడు నేను లేను నేను లేని 32 సార్లు చెప్పుకున్నాడు కదా. మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ ఎవరని ఆ పేర్లు చెప్పలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సరే నీ పేరు మెన్షన్ చేయాలా, మరి ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ అన్నారు, మరి అఫీషియల్ పేరు నువ్వు మెన్షన్ చేయాలి కదా, నువ్వు చెప్పాలి కదా. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది ఎవరు, నువ్వేదా? ఆగ మేఘాల మీద నీ మంత్రి అప్పటి మంత్రిని పంపిస్తే అతను రిజెక్ట్ చేస్తే కేబినెట్ మీటింగ్ పెట్టింది నువ్వే కదా. మరి కేబినెట్ మీటింగ్ లో ఏ నిర్ణయాలు తీసుకున్నా నీ ముందుకు రావా, డిస్కషన్ జరగవా, మరి నీకు తెలిసే జరిగింది కదా. మరి ఆఫీషియల్స్ ఎవరైనా నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లా, ఎందుకు బయట? సరే నువ్వు 1 రూపాయి తీసుకోలేదు, బాగానే ఉంది. మరి వాళ్ళు క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ ఆఫ్ అఫీషియల్స్ అన్నప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ కి లేదు లేదు నేను 1 రూపాయి లంచం తీసుకోలేదు, మరి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ పేరు అక్కడ మెన్షన్ చేశారు కదా, ఎవరో మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, నేను కూడా దానికి సహకరిస్తాను, ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి నేనని చెప్పి ఒక మెచ్యూర్డ్ గా ముందుకొచ్చిన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడా. మరి దొరికిపోయినట్టే కదా, ఈయన పెద్దోగులు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదంటే ఎలా కుదిరింది? నీ సంబంధం లేనప్పుడు అడుగు సిటీ ఎంక్వైరీ వేయమని చెప్పండి, సిటీ ఎంక్వైరీ చేయమని చెప్పండి కదా. మరి నీ చెప్పలే పోతారు, ఎందుకంత భయపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారంటే చూసుకోండి నా పేరు ఎక్కడా లేదు, నాకు సెలవులు కప్పి సన్మానం చేయండి అన్నట్టు మాట్లాడుతున్నారు. దీని మీద మీరేమంటారు? ఆయన సెలవులు ఎందుకు కప్పమన్నాడంటే అప్పటి దారా చంద్రబాబు నాయుడు 4 రూపాయలు 50 పైసలు పెట్టుకున్నాడు, ఇప్పుడు నేను ఎంత పెట్టుకున్నా 2 రూపాయలు 50 పైసలు పెట్టుకున్నా కదా, దాదాపు మీకు ఎంత మిగిలిచ్చు 2 రూపాయలు పైన మిగిలింది కదా, మరి ఎంత గొప్ప కార్యం చేసి నాకు మీరు ఎందుకు సన్మానం చేయట్లేదు అని చెప్పి అన్నాడు. అవును, ప్రజలు ఏమన్నారు, ఆయన సన్నాస ఆయన, ఆయన 4 సంవత్సరాల క్రితం ఎప్పుడో 4 పాయింట్ అగ్రిమెంట్ ఎంటర్ అప్పుడు రేటు కొన్నాడు, 1 కిలో 1 యూనిట్ ఎంత ఉంది, 10 రూపాయలు ఉంది, ఆయన అధికారం వచ్చినప్పుడు 4 రూపాయలు 50 పైసలు కొన్నాడు, నీ అధికారి 2 రూపాయలు 50 పైసలు కొనమంటే పోలు రేట్లు తగ్గుతా ఉంటాయి, ఆ మాత్రం కామన్ సెన్స్ తెలియదా? ఒకప్పుడు 1 నిమిషం మాట్లాడడానికి 10 రూపాయలు పడేది ఫోన్ కాల్లో చార్జెస్, ఇప్పుడు 1 నిమిషం మాట్లాడడానికి ఎంత పడుతుంది, 6 పైసలు పడుతుంది. మరి అలాంటి ఇప్పుడు గవర్నమెంట్ మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు సన్మానం చేయాలా? ఏం చేసింది తప్పుడు పని, తప్పుడు పని చేయక నాకు సన్మానం చేయండి, నాకు చాక్లెట్లు ఇవ్వండి, నాకు బిస్కెట్లు ఇవ్వండి, నాకు బుకెట్లు అంటే
ఎలా చేస్తారు? ఇదే ఈ నటనకే మా శరీరం చెప్పింది, ఇంకా ఆస్కర్ అవార్డు ఇవ్వాలి లేదా భాస్కర్ అవార్డు లేదు ఇవ్వాలి, అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి అవార్డ్స్ అని చెప్పి కొత్త అవార్డ్స్ తీసుకొచ్చి పెట్టాలి. కాకపోతే ఏంటండి, అదే సంవత్సరంలో అదే మంత్ లో గుజరాత్ వాళ్ళు ఎంత పెట్టుకున్నారు? 90 రూపాయలు కొంటే మనకంటే తక్కువ కొన్నారు వాళ్ళు, తక్కువ. నువ్వు మొన్న జరిగిన టీవీ అగ్రిమెంట్ లో 90-80% కొన్నావు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసి 80% ముందే కొన్నావు కదా, ఇంకా నీకంటే తక్కువ రేటు రావాలి. అలా కంపేర్ అంటే ఏ సంవత్సరం ఏ మంత్ రేటు దానికి కంపేర్ చేస్తాను, పోయి నేను పుట్టినప్పుడు రేట్లు కంపేర్ చేస్తాను, నేను చెడ్డీలు వేసుకుని తిరిగినప్పుడు రేట్లు కంపేర్ చేస్తాను, ఎలా కుదురుతుందండి? అంతే కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో పాటు కొన్న గవర్నమెంట్లు కొన్ని ఉండేస్తున్నాం, ఇది ఛత్తీస్గఢ్ కానీ లేదంటే తమిళనాడు కానీ జమ్మూ ఇలా కొన్ని ఉండి వాళ్ళు ఎంత చాలా తక్కువ, ఇది 2%, 3%, 4% కొన్న వాళ్ళకి 2 రూపాయలు 60 పైసలు ఇస్తే, నీకు 2 రూపాయలు 50 పైసలు ఇచ్చారంటే డిఫరెన్స్ ఏంది? నువ్వు ఎంత కొన్నావు? వాళ్ళు 2-3% కొన్నప్పుడు ఆ రేట్ చెప్పారంటే నీకు 80% మోర్ దెన్ 80% పైన నువ్వు కొన్నప్పుడు నువ్వు కరెక్ట్ గా బార్గెన్ చేస్తే నీకు ఇంకా చాలా తక్కువ రావాలి కదా. నువ్వు బార్గెన్ ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే ఈ కరెంటు బిల్ ఛార్జెస్ నేను కట్టను కదా, నాకు సంబంధం లేదు కదా, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేనే ఉంటా కదా, ఎవరు ఎంక్వైరీకి వస్తారు, నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారు చూద్దామని చెప్పి ఒక ఉన్మాద పొగడతో నువ్వు ముందుకెళ్ళి నువ్వు పీపీ అగ్రిమెంట్ చేసి ఆ భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద నెట్టావు. ఇప్పుడు గొడవ ప్రభుత్వం కానీ రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ కానీ ఈ భారం భరించాలి. ఎందుకు? రేపు మేము అధికారంలో వస్తాం, మేము విద్యుత్ రేట్లు పెంచాల్సి వచ్చింది ఇలాంటి అగ్రిమెంట్ వల్ల, అప్పుడు అప్పుడు ప్రజలు ఎవరు తెచ్చుకుంటారు? మమ్మల్ని తెచ్చుకునేది. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ లేని ఛార్జెస్, ట్రూ అప్ ఛార్జెస్ అంట, జగన్ ఛార్జెస్ అంట, లేదంటే ఇంకో ఛార్జెస్ అంట, ఇంకో ఛార్జెస్, భీభత్సమైన ఛార్జెస్ వేసి వినియోగదారుని అడ్డు వీడ్చిన నువ్వు రేపొద్దున వేరే గవర్నమెంట్ అయితే కూడా అదే పని చేయాలని కానీ ఇలాంటి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయింది, ఇంకెంత సన్మానం ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తారు ప్రజలు? అయితే నేను లంచం తీసుకున్నట్టు మీరు చూసారా, 1750 కోట్ల ఆదాయ దగ్గర నేను తీసుకున్నట్టు మీరు చూసారా? అయితే ప్రతి ఒక్కటి తెలుగుదేశం మీడియా అంటే ఎల్లో మీడియా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది అనని నిన్న వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి. దీని మీద మీరేమంటారు? అదే ఇప్పుడు ఎల్లో మీడియా అంటావు నువ్వు, పచ్చి మీడియా అంటూ నువ్వు, ఏదో మీడియా అంటున్నావు కదా, నీ మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, నువ్వు ముందుకు రా. సరే వీళ్ళు చేశారంటే నువ్వు పడగొ చేసి అనుకుంటా, మరి యుఎస్ గవర్నమెంట్ నీ మీద చేసింది, యుఎస్ పోలీసులు నీ మీద చేస్తారు, అమెరికా పోలీసులు కూడా నువ్వు తండ్రులను పెట్టుకొని చెప్పి జాలి లేదంటవా? అంతే కదా. మరి అమెరికా పోలీసులు కూడా నీ మీద వాళ్ళు అభియోగాలు మోపారంటే, నీ మీద ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ అభియోగాలు మోపారంటే నన్నంత తారాస్థితి తీసారి, నీ యొక్క రేంజ్ అంత రేంజ్ పోయి ఉంటుంది. ఇప్పుడు పుష్ప సినిమాలు చూస్తాడు, పుష్ప నేషనల్ అంటే కాదు ఇంటర్నేషనల్ అంటాడు, అలా జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ దొంగ కాదు ఇంటర్నేషనల్ దొంగ అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు న్యూయార్క్ లో కూడా కోర్టు కేసు అయింది, దీని మీద మీరు ఏమంటారు? మరి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు కూడా విత్ ఆధారాలతో సహా ఆ ఆదాని ఎవరైతే మేనలో ఉన్నాడో అతను అరెస్ట్ చేసి ఫోన్ స్వాధీనం చేసుకొని ఎలా జరిగిందని ఆల్మోస్ట్ వాళ్ళు 1 ఇయర్ ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు రిపోర్ట్ బయటకు వెళ్ళారు మేడం. అందులో క్లారిటీగా క్లియర్ గా చెప్పారు, ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు అదానీ గారికి కలిశారు అనఫీషియల్ గా చెప్పి అది బయట పెట్టారు. అది నిజమా కథితం బయటకు వచ్చి ప్రెస్ మీట్లో చెప్పాడా నేను అదానీ కలవలేదు అని చెప్పి? చెప్పాడా? చెప్పలా. నేను కలవలేదు అని చెప్పలా. ఓకే, మరి చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పలా? కలిశాడు కాబట్టి. ఏ టైం కలిశాడు, డేట్ కూడా సహా వాళ్ళు బయట పెట్టారంటే మరి నిజం ఉంటేగా, వాళ్ళ దగ్గర ఆధారం ఉంటేగా బయట పెట్టింది. మరి ఇంకా నేను బయటకు వచ్చి నేను శుద్ధ పోస్తాను, నాకేం తెలియదు, నేను తెల్ల చొక్కా వేసుకుంటా అంటే ఎలా కుదురుద్ది? నువ్వు అసలు ఇతను ప్రెస్ మీట్ చూసారా? ఇతను పెట్టిన ప్రెస్ మీట్ రికార్డెడ్ ప్రెస్ మీట్, కానీ బయటకు ఏం చెప్తున్నాడు? లైవ్ ప్రెస్ మీట్ అన్నాడు. నువ్వు రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చిన జర్నలిస్టులు పిలిపించుకొని వాళ్ళ చేత క్వశ్చన్లు అడిగి నువ్వు రాసిచ్చిన ఆన్సర్లు చెప్తున్నావు అంటే నువ్వు అంత దిగజారని అంటే దిగజారు అంతే కదా మేడం. మరి మీరు శర్మరెడ్డి గారు ప్రెస్ మీట్ చూసారా? నిన్న కాదు మొన్న గవర్నర్ భవన్ ముందు కూడా శర్మ ప్రెస్ మీట్ పెట్టింది. ఆడెక్కడ మేము కొంతమంది జర్నలిస్టులని అలౌ చేయమని చెప్పలా, వాళ్ళు ఏ జర్నలిస్ట్ వచ్చినా మేము వాడు ఉన్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, అడిగిన ప్రతి క్వశ్చన్కి మేము పారిపోకుండా ఆన్సర్ చేసినాం. అది ఎదుర్కొండే ఫైట్ స్పిరిట్ అంటే అలా ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ రికార్డింగ్ వీడియోస్ వదులుతున్నాడు, అది వాళ్ళిద్దరికి తేడా. అయితే ఇదంతా మొత్తాన్ని చూసుకుంటే చర్చ ఈ కేసు ఎటు దారితీస్తుంది, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? అంటే యుఎస్ గవర్నమెంట్ యుఎస్ అఫీషియల్స్ ఎవరైతే ఎఫ్డిఐ ఉందో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయరమ్మా. ఎందుకు చేయరంటే వాళ్ళ లాస్ అక్కడ వేరేలాగా ఉంటాయి, ఆడ స్టాండర్డ్స్ వేరేగా ఉంటాయి. ఈ పేటిఎం బ్యాంక్స్ కూడా బ్యాచెస్ కూడా
మమ్మల్ని అరెస్ట్ చేయలేదు చూసారు చూసారు అని కూడా చెప్పడం జరిగింది. అందుకే మేము ముందు చెప్తున్నాం ఏంటంటే వాళ్ళు లాస్ ఏం చెప్తారంటే మమ్మల్ని మోసం చేసేది అదానీ కదా అని చెప్పి అదానిని అరెస్ట్ చేయొచ్చు, లేదా అదానితో కూర్చొని నీ వల్ల ఇంత ఫ్రాడ్ జరిగింది కదా, నీ మీద ఇంత పెనాల్టీ వేస్తున్నా, ఈ పెనాల్టీ కట్టిల్లని చెప్పేసారా, అతను ఊరికి ఆగిపోయింది. అతను పెనాల్టీ కట్టాడు సెటిల్మెంట్కి వెళ్ళాడంటే నథింగ్ బట్ ఇక్కడ స్కామ్ జరిగినట్టే. మరి స్కామ్ జరిగితే ఇక్కడ ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కానీ లేదంటే బీజేపీ గవర్నమెంట్ కానీ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని వేయాలి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేక అక్కడ సిటీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటారా అనేది ఇక్కడ కోటప ప్రభుత్వంకి వాళ్ళకున్న రిలేషన్ బట్టి ఉంటుంది. ఎందుకంటే ఎఫ్డిఐ స్ట్రాంగ్ గా చెప్పింది ఏమని, చేతులు డబ్బులు మారాయని చెప్పినప్పుడు ఇప్పటికీ కోటప ప్రభుత్వం కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏదైనా స్పందించారా? ఏమీ స్పందించారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళకి కోపం ఉన్నా, ప్రేమ ఎవరి మీద ఉంది? అదాని మీద ప్రేమ ఉంది, మోదీ గారి మీద ప్రేమ ఉంది, మోదీ గారి మీద. సో అందుకనే వాళ్ళ మొహాలు చూసి ఇక్కడ కూడా వదిలేస్తున్నారు. లేకపోతే ఎవరు కేసు అంత దూరం వెళ్ళిపోవాలి? కనీసం వీళ్ళు ప్రాపర్ ఎంక్వైరీకి నేను వేస్తున్నా అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మన సిటీ ఇన్వెస్టిగేషన్ చేశారంటే ఇప్పటికి లేదు. మేము వివరాలు తెప్పించుకున్నాం, వివరాలు తెప్పించుకున్న తర్వాత చూసిన తర్వాత చెప్తామని చెప్పి జస్ట్ ఒక పాయింట్ వదిలేశారు. ఇంకా అది ఇది చూసారు కదా ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్. నమస్కారం.